చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో చేర్యాల పట్టణంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. చేర్యాల పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ 2K రన్ కొనసాగింది. ఈ 2K రన్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథిరెడ్డి, భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, స్థానిక యువకులు, రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పరంగా, నియోజకవర్గ పరంగా, డివిజన్ పరంగా, పార్లమెంటు పరంగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నో రోజుల నుండి ఈ పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించి చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు, సిపిఎం నాయకులు మల్లారెడ్డి గారు, అశోక్ గారు, జేఏసీ మిత్రుడు జర్నలిస్టు చక్రధరి గారు, కళావతి అక్క గారు, అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అయితే చేర్యాల డివిజన్ కోసం ఏర్పాటు పోరాటం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చున్నది. ఈ జిల్లాలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ జిల్లాలోనే పెద్ద మంత్రి ఉన్నాడు. సోయలేదా? మూడు ఊళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు మండలాలు చేసారు. ఒక డివిజన్నే ఏకంగా సిరిసిల్ల జిల్లాగా ప్రకటించుకున్నావు. ఇక్కడ ఇంత పెద్ద మండలం, ఇంత పెద్ద చరిత్ర, పోరాటాల చరిత్ర ఉన్నటువంటి ఈ చేర్యాలను ఎందుకు చేయవు? ఇప్పటికే నియోజకవర్గం కోల్పోయి ఇది అస్తిత్వం కోల్పోయింది. ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉంటే ఇది ఎంత పెద్ద పట్టణమో అర్థమవుతుంది. ఈ పెద్ద పట్టణానికి గుర్తింపు లేకుండా చేసినటువంటి మీ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయండి. చేర్యాలంటే ఏదో ఆషామాషి పట్టణం కాదు, ఇది పోరాటాల గడ్డ. చేర్యాల దండు కదిలించి బిడ్డ, ఇవాళ నువ్వు రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోతే నీ పాలనకు చావు తప్పదు. తక్షణం డివిజన్ ప్రకటించాలి. నువ్వు ముఖ్యమంత్రివో, నీకు పొడుగు మంత్రి ఉన్నాడు అనుకుంటే కుదరదు. ఇక్కడ మీ భూస్వామ్య విధానాలు, మీ దొరల ఆగడాలు చెల్లవు. ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, వస్తే ఎంత అంచివేస్తా ఉన్నారంటే కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు, కనీసం నిరసన తెలిపేటువంటి పరిస్థితి లేదు. చేర్యాల కోసం చెలో కలెక్టరేట్ తలపెడితే కూడా అడ్డుకున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళని గొర్రె గుంజుకుపోయి అరెస్ట్ చేశారు. ఇంత దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే అయితే దాదాపు కబ్జాదారుడు అయిపోయాడు. ఆయన చేర్యాల డివిజన్ అడగాలంటే ఒక ఎకరం ఇస్తామంటే ఆయన ఉరికొచ్చేస్తాడు కావచ్చు. అంత దుర్మార్గంగా తయారైపోయాడు ఇక్కడ ఎమ్మెల్యే. తక్షణం చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి. ఈ డివిజన్ కోసం పోరాటం జరుగుతూ ఉంది, ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలుపుతామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ, చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటంలో భాగంగా 2K రన్ ఫర్ ది చేర్యాల రెవెన్యూ డివిజన్. గత 18 నెలల నుంచి జేఏసీ ఈ చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుతూ ఉన్నది. చేర్యాల ప్రాంతం అంటేనే ఒక తెగింపు, చేర్యాలంటేనే ఒక ఆవేశం, చేర్యాలంటేనే ఒక అమాయకత్వం. ఈ యొక్క అందమైన అమాయకత్వం, ఈ అందమైన అమాయకమైన అమ్మాయిని తీసుకుపోయి ఒక మొరటోనికి, ఒక మూర్ఖునికి పెళ్లి చేసినట్టు అయిపోయింది జనగామ చేర్యాల ప్రాంతంలో. ఎందుకంటే ముత్తిరెడ్డి ఆగడాలు ఒక దుర్మార్గంగా, ఒక ఫ్యూడల్ వ్యవస్థను ఇక్కడ చేస్తూ ఉన్నాడు గత 6 సంవత్సరాల నుంచి. మొత్తం 56 విలేజ్ల నుంచి మేము గ్రామ సర్పంచులు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, అందరూ కూడా మనకు తీర్మానాలు ఇచ్చిండ్రు. అలాగే జడ్పీటీసీలు, అలాగే ఎంపీపీలు తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలం గడిస్తే ఆయనకు చీమగుచ్చినట్లా లేదు. ముత్తిరెడ్డికి ఆయనకు రెవెన్యూ డివిజన్ చేయ శాతం అయితే లేదు, 6 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి చేయ శాతం అయితే లేదు. కానీ ఆయన 100 ఎకరాలకు భూస్వామి, ఇక్కడ కొమరవెల్లిలో 100 ఎకరాలు, అక్కడ పోతే జనగాంలో 200 ఎకరాలు, చివరికి మత్తడి ప్రాంతాన్ని కూడా కబ్జా చేసుకోవడానికి ఒక దుర్మార్గంగా, ఒక నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? చేర్యాల ప్రాంతంలో ఒకప్పుడు జనగామ చేర్యాల ప్రాంతం మద్దూరు, కొమరవెల్లి, బచ్చనపేట, నర్మట, తరిగొప్పల మండలాలు ఎంతో చరిత్ర చైతన్యం ఉన్నటువంటి మండలాల్లో, రజాకార్లను తరిమికొట్టినటువంటి మండలాలు ఉన్నాయి. మన బైరంపల్లె గ్రామం ఉంది, కుటిగల్లు గ్రామం ఉంది. అలాగే మొన్న జిల్లాను సాధించుకోవడానికి జనగామలో జేఏసీ చేసినటువంటి ఒక ఉద్యమం, ఒక చరిత్ర. అలాగే నక్సల్ బరి ఉద్యమంలో కూడా నక్సలైట్ తప్పు చేస్తే ప్రశ్నించిన చరిత్ర ఉన్నది. కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి చరిత్ర ఉన్నది. ఇంత చరిత్ర ఉన్నటువంటి చేర్యాలను పూర్తిగా నిర్వీర్యమై కుక్కలు చింపిన విస్తరణ చేస్తున్నాడు ఈ ముత్తిరెడ్డి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు చెప్పిన 2001లో ఆయన ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 62 MPTCలు, 4 ZPTCలు, 4 MPPలు గెలిపించి చంద్రబాబు నాయుడికే ముచ్చెమటలు పట్టించినటువంటి చరిత్ర చేర్యాల మద్దూరు, నర్మట, కొమరవెల్లి, మన బచ్చనపేట మండలాల ప్రజలకు ఉన్నది. ఆయన ఎప్పుడూ ఉద్యమంలో
నీటిలో నీరు గారిపోయిన ఆయనకు ఉద్యమానికి మేమున్నామని చెప్పి చేరియాల ప్రాంత ప్రజలు జనగాం ప్రాంత ప్రజలు వెన్నంటి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పండుకొని ఆయనకేమో వేల కోట్ల నిధులు, సిద్దిపేటకేమో వందల కోట్ల నిధులు, పక్కనున్న హుస్నాబాద్కేమో ఇవాళ వేల కోట్ల నిధులు పోతూ ఉన్నాయి. చేరియాల ప్రాంతానికి కనీసం పదుల కోట్ల కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి తేలేని ఒక దౌర్భాగ్యం మనం ఎన్నుకున్నా ఉన్నాం. ఇలా ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా, చదువుకున్న యూత్కి అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజల పక్షాన, చేరియాల ప్రాంత ప్రజల పక్షాన ఉండే నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఒక తప్పుడు విధానాలతోటి అతను అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కబ్జాలను కూడా మూకుమ్మడిగా వందల మంది వేల మంది వచ్చి ఆ రోజు కూలకు వచ్చిన సంఘటన కూడా జరిగింది. పోలీసులు పెట్టుకుంటాను నిర్బంధంగా, పోలీసులకు కూడా నేను పదే పదే చెప్తా ఉన్నా, పూర్తిగా టీఆర్ఎస్ తత్తులుగా మారిపోకండి. మీరు ఈ యొక్క సివిల్ పంచాయతీ దగ్గర 30 మంది పోలీసులను పెట్టుకొని కావాలి కాసుకుంటూ గత 6 నెలల నుంచి ఒక దుర్మార్గంగా నియంతృత్వ పాలన సాగుతూ ఉంది. ఈరోజు ముత్తిరెడ్డి అనుకుంటుండొచ్చు నన్ను ఎవరేం చేయలేని చెప్పి, ఆయన కూడా నిలబడితే ఓడిపోతా అని చెప్పి ఎమ్మెల్సీగా పోతా అనుకుంటున్నాడు. నిన్ననే విశ్వసనీయ సమాచారం తెలిసి నేను కొనుక్కున్నా, నేను అమ్ముకుంటా అని చెప్పి ఈరోజు ఒకటే చెప్తున్నా, ముత్తిరెడ్డి గారు నీ ధనదాహం భూదాహం ఇక బంద్ చేయి, వేల కోట్లు వచ్చినాయి, ఏజ్ కూడా వచ్చింది కదా, బంద్ చేసుకోవాలి నువ్వు దుకాణం, సప్లిక వ్యాపారం చేసుకో, నోమా ఫంక్షన్ హాల్లో వండుకో. కానీ 6 సంవత్సరాల నుంచి నువ్వు చేసినటువంటి సింగిల్ అభివృద్ధి లేదు. కనీసం రెవెన్యూ డివిజన్ తీసుకురావా అంటే కబ్జాలు చేసుకుంటా తిరుగుతా ఉన్నావు. రెవెన్యూ డివిజన్ వస్తే ఒక చక్రధరకో ఒక జేఏసీకో క్రెడిబిలిటీ వస్తుంది, నేను రెవెన్యూ డివిజన్ తీయకుండా అంటున్నారు. హరీష్ రావు దగ్గరకు పోతేనేమో ముత్తిరెడ్డి, ముత్తిరెడ్డి పోతేనేమో హరీష్ రావు, మీ ఇద్దరు ఏందా అడగాల. వీళ్ళిద్దరి మధ్యన సమన్వయ లోపం మా చేరియాల ప్రాంత ప్రజలకు శాపంగా మారుతూ ఉంది. ఆయన వ్యాపారానికి మేము అడ్డు కాదు, ఇసుక వ్యాపారం చేసుకో, ఇంకేదో ల్యాండ్ మాఫియా చేసుకో, శాండ్ మాఫియా చేసుకో, కానీ రెవెన్యూ డివిజన్ తెచ్చేంత వరకు కూడా మేము ఊరుకునేది లేదు. ఈరోజు ఎందుకో చాలా ఉత్సాహం వస్తూ ఉంది, నాకు కూడా ఒక బలం వచ్చింది. బీజేపీ పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు రావడం, అలాగే మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఎండల లక్ష్మీనారాయణ గారు రావడం, అలాగే అన్న దశమంత్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి మా సిపిఎం పార్టీ మల్లారెడ్డి గారు, చెరువు పరిరక్షణ సమితి మన యాదన్న గారు, అలాగే జేఏసీ నుంచి మన జయసారథి రెడ్డి గారు, సిపిఎం పార్టీ ఉమ్మడి జిల్లాల అభ్యర్థి, అంటే అన్ని పార్టీలు, సిపిఐ మా అందాశకు ఇన్ని పార్టీల అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి మన ఆకాంక్షను, మన చేరియాల ప్రాంత ప్రజల అభీష్టం మేరకు జరుగుతున్నటువంటి ఈ జేఏసీ ఉద్యమానికి వీళ్ళంతా మద్దతు పలకడం, జేఏసీ తరఫున కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఫార్వర్డ్ బ్లాక్, అలాగే టీజీఎస్ పార్టీలకు, అన్ని పార్టీలకు, అలాగే లయన్స్ క్లబ్, యువజన సంఘాలందరికీ కూడా నేను పేరు పేరున జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉద్యమ స్ఫూర్తికి ఎప్పటికప్పుడు మీరందరూ కూడా ఇలాగే మాకు వెన్నంటి ఉండి ఈ చేరియాల ప్రాంతాన్ని, మద్దూరు, కొమరవెల్లి, బచ్చనపేట, జనగామ ప్రాంతాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది దుర్మార్గం నుంచి అని చెప్పి మీరు అందరూ కూడా మీరు సహకరించినందుకు జేఏసీ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై చేరియాల్, జై చేరి. ఆర్డీఓ సెంటర్గా సాధన కోసం జరుగుతున్న యొక్క ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏసీ నాయకులు శ్రీ చక్రధర్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దశమంత్ గారు, కేవీఎల్ఎన్ రెడ్డి గారు, సురేష్ గారు, మరి సిపిఐ నాయకులు విజయసారథి రెడ్డి గారు, కళావతి గారు, ఉమారాణి గారు, మల్లారెడ్డి గారు, జనసమితి, తర్వాత వివిధ ప్రజా సంఘాలు, అన్ని రకాల రాజకీయమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న యొక్క మిత్రులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన యొక్క నమస్కారాలు. ఈనాడు ఒక ప్రజా సమస్య కోసం ఇంతమంది కలిసి ఇక్కడ ఉద్యమిస్తున్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మీకేమీ కనిపించడం లేదా? స్థానిక శాసనసభ్యునికి కానీ, ఈ జిల్లా మంత్రికి కానీ, ఇక్కడ ఉన్న యొక్క మిగతా ప్రభుత్వ అధికారులకు కానీ ఏమడుగుతున్నారు? ఏమన్నా బంగారం అడుగుతున్నారా, రత్నాలు అడుగుతున్నారా, లేకపోతే రాసులు అడుగుతున్నారా? అరే రెవెన్యూ డివిజన్ ఇవన్నీ అడుగుతున్నారు. రెవెన్యూ డివిజన్ అనేది అందరికీ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఒకనాడు చేరియాలంటే తాలూకాస్ అంటారు, అటువంటి యొక్క ప్రముఖ యొక్క స్థలము, నియోజకవర్గ కేంద్రము ఇవాళ లేదు. కాబట్టి ఈ యొక్క న్యాయమైన యొక్క డిమాండ్ను, అదేవిధంగా ఇక్కడ ఒక చేరియాల అభివృద్ధి కానీ, చెరువులు కానీ, పర్యావరణ విషయంలో కానీ, రోడ్లు కానీ, వీటన్నిటికి కూడా సంపూర్ణమైన యొక్క మద్దతును భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తున్నదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దీని సాధన కోసం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుంది. దయచేసి మేము ఇక రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఈ యొక్క ఆర్డీఓ సెంటర్ వచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఆయన ప్రజా సమస్యల పట్ల బిజీ లేడు, ఆయన కబ్జాల పట్ల బిజీ ఉన్నాడని తెలుస్తున్నది. ఈరోజు ముఖ్య ఇప్పటికైనా దృష్టి సారించి ప్రజల కోరిక నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.